డైరెక్టర్స్ గా సత్తా చాటిన మన టాలీవుడ్ కమెడియన్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడడం అయితే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి గారు మన టాలీవుడ్ లో తనదైన కామెడీ టైమింగ్ తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు అనే మూవీ స్టోరీని తనే రాసి డైరెక్ట్ చేసి హీరోగా నటించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 2 వేణు ఎల్దండి. వేణు ఎల్దండి గారు జబర్దస్త్ షోతో కమెడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వేణు గారు బల్గం మూవీతో డైరెక్టర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టారు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నెంబర్ 3 వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ గారు వెన్నెల మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే స్టార్ కమెడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వెన్నెల కిషోర్ గారు కేవలం కమెడియన్ గానే కాకుండా డైరెక్టర్ గా కూడా చేశారు. అయితే వెన్నెల కిషోర్ గారు డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి జఫ్ఫా మూవీ స్టోరీని తనే రాసి డైరెక్ట్ చేశారు. నెంబర్ 4 హర్షవర్ధన్. హర్షవర్ధన్ గారు మన టాలీవుడ్ లో కమెడియన్ గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే హర్షవర్ధన్ గారు సుధీర్ బాబు గారి లీడర్ లో నటించిన మామా మచ్చింద్ర మూవీ స్టోరీని తనే రాసి డైరెక్ట్ చేశారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీరిలో మీకు ఇష్టమైన కమెడియన్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.